స్టూడెంట్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ మాట్లాడటం కోసం చేస్తున్నటువంటి వీడియో. అందరికీ చాలామంది జేఈఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా వీడియో చిన్న వీడియోనే లాస్ట్ వరకు చూడండి, వినండి ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ కూడా కాల్ చేసి ఎక్స్ప్లనేషన్ చాలా బాగుందండి, బాగా చెప్తున్నారు, మెయిన్స్కి ఏమన్నా కోచింగ్ ఇస్తారా, నీట్ కోచింగ్ ఇస్తారా అని అడిగారు. దాన్ని అది మనసులో పెట్టుకునే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం కూడా. ఏంటి అంటే, జనరల్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ అంటే 3 టైమ్స్ జరుగుతాయి కదా మెయిన్స్ ఎగ్జామ్. ఆ మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఫస్ట్ మెయిన్స్ జనరల్గా జనవరిలో జరిగేది. సో ఈ ఇయర్ ఫిబ్రవరిలో, అది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ అంటున్నారు, ఫస్ట్ వీక్ డేట్ కరెక్ట్గా తెలియదు కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ అయితే. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ కరెక్ట్గా అంటే ఒక 35 డేస్ అలా ఉంది మనకి. ఈ 35 డేస్లో ఏం చదువుకోవాలి దానికి సంబంధించి నేను ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బ్యాచ్ అంటే నేను వీడియో చేయకముందే కొంతమంది స్టూడెంట్స్ ఫామ్ అయ్యారు, టైం ఎక్కువ లేదు కదా మేడం అని. సో నేను కోచింగ్ స్టార్ట్ చేశాను. దానిలో ఏమేమి ఉంటాయి, ఎలా నేను మీకు అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి నేను దానిలో ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అంటే మోస్ట్లీ నేను స్టార్ట్ చేస్తే ఒక 4-5 డేస్ తర్వాత, అంటే జనవరి 1st నుంచి న్యూ ఇయర్లో స్టార్ట్ చేశాను అనుకోండి. ఫిబ్రవరి 2nd ఎగ్జామ్ అయితే 1 మంత్ టైం ఉంటుంది, అంటే 30 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ 30 డేస్లో అంటే జనరల్గా మనం అనుకుంటాం ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటామండి, అసలు చదవకుండా వదిలేసే కంటే ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు చదివితే వస్తుందా, అసలు ఏం చదవాలో తెలియట్లేదు, ఇవంతా నేను గైడ్ చేస్తాను ఫస్ట్ దానిలో. అంటే ఇప్పుడు ఉన్న 30 డేస్లో మనం ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే మ్యాక్సిమం వస్తాయి సూపర్ వస్తాయి నేను చెప్పట్లా, ఉన్న టైం ఎంత, ఆ టైంలో ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి చాప్టర్స్ ఏంటి, అంటే ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్లోంచి 1 or 2 బిట్లు వస్తాయి అనుకునే టాపిక్స్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని టాపిక్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ 30 డేస్ ప్రోగ్రాంలో. జాగ్రత్తగా వినండి, 30 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెమిలియర్ క్వశ్చన్స్, అంటే ఫెమిలియర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి ఇయర్ డెఫినెట్గా ఈ చాప్టర్లోంచి బిట్ వస్తుంది అనుకునేటువంటి టాపిక్స్ అవి కూడా ఎలా ఉండాలి, అంటే ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలా ఉండాలి అలాంటి టాపిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా కష్టమైన టాపిక్స్ ఒక చాప్టర్ తీసుకుంటే 1 వీక్ పట్టే చాప్టర్స్ తీసుకోకూడదు, అర్థం అవ్వాలి, ఇంట్రెస్టింగ్గా చేయాలి, అలాంటివి ఒక 10 చాప్టర్స్ పెట్టుకోవాలి. అంటే 10 అంటే 10 బిట్స్ కవర్ చేయటువంటి అంత ఈజీ అయితే కాదు, కానీ డెఫినెట్గా మనం ఇంట్రెస్ట్గా చేస్తే మాత్రం దట్ ఈస్ నో, అంటే అదేం ఇంపాసిబుల్ అయితే కాదు, చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే, ఈ 30 డేస్ ప్రోగ్రాంలో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని టాపిక్స్ అన్ని ఇంక్లూడింగ్ డిలీటెడ్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఇంటర్లో పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, మెటలర్జీ, ఈ 3 డిలీటెడ్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు జూనియర్ ఇంటర్ తీసుకున్నాం అనుకోండి, మనకి అంటే ఎంటైర్లీ డిలీటెడ్ అంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదు. సో సీనియర్ ఇంటర్లో ఈ 3 టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్లో నీట్లో వస్తుంది, మెయిన్స్లో వస్తుంది, పాలిమర్స్లో డెఫినెట్గా వస్తుంది, అలాగే మెటలర్జీలో కూడా వస్తుంది. సో ఒక 10 టాపిక్స్, ఫస్ట్ ఒక 10, ఒకవేళ అవన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి అనుకోండి తర్వాత ఇంకా కొన్ని తీసుకోవచ్చు ఉన్న టైంని బట్టి. అంటే ఈ ఏవైతే మనం 10 or 12 టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే ఏ టాపిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో దానిలో అసైన్మెంట్స్ ఇస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ గంట ఉంటుంది, 45 మినిట్స్ అలా ఉండదు, మనం ఏ టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ మ్యాక్సిమం 1-2 డేస్లో అయిపోవాలి. అయిపోయిన రోజున ఏ రోజు అయితే టాపిక్ అయిపోతుందో అదే రోజు అసైన్మెంట్స్ ఇస్తాను. ఆ అసైన్మెంట్స్ చేయటానికి మీకు 1 డే టైం ఇస్తాను, 1 or 2 డేస్ టైం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు అసైన్మెంట్స్ చేసుకొని వాటిల్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా చక్కగా మీకు ఏ డౌట్స్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనం టాపిక్ విని మనం మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తే, అంటే ఆ అసైన్మెంట్స్ కూడా ఎలా అంటే లాస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏముంటాయి లేదా బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ అన్నమాట అసైన్మెంట్స్ అంటే.
సో ఫస్ట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత ఏ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ టాపిక్లు అసైన్మెంట్స్ ఇస్తాను. తర్వాత నేను ఇచ్చిన అసైన్మెంట్స్కి ఒక 2 డేస్ టైం ఇచ్చి మీరు చేసిన తర్వాత లేదా 1 డే టైం తీసుకొని తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇలా చేస్తే డెఫినెట్గా మీరు ఏం చదవాలనే ఒక క్లారిటీ ఉంటుంది, డెఫినెట్గా ఎలా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది. దాన్ని బట్టి ఏమేమి చదువుకోవాలి, ఆల్రెడీ మీకు ఏమొచ్చు, ఇప్పుడు కొత్తగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయించుకోబోతున్నా, ఇది చాలా చక్కగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అంటే సపరేట్గా ఉంటుంది, మెయిన్స్కి సపరేట్, నీట్కి సపరేట్. ఎంసెట్ ఇంకా టైం ఉంది, ఇప్పుడు మన ముందున్నవి ఏంటంటే మెయిన్ టార్గెట్ మెయిన్స్, నీట్ అంటే వాళ్ళకి ఒక 2-3 మంత్స్ కావాలి అంటే వాళ్ళు కూడా నేను చెప్తాను ఎలా నాతో అప్రోచ్ అవ్వాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మెయిన్స్ 1 మంత్ 30 డేస్ ప్రోగ్రామ్, ఇది ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మోస్ట్లీ న్యూ ఇయర్లో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఏముంటాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే నీట్కి ఎవరైనా కోచింగ్ కావాలి అంటే మాత్రం వాళ్ళు ఒకసారి అంటే మీకు ఏం కావాలి, ఎన్ని అంటే ఎన్ని డేస్ కావాలి, ఎన్ని మంత్స్ కావాలి అనేది మీరు, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మళ్ళీ వినండినా, ఇప్పుడు నేను చెప్పే వాటి గురించి ఎవరికైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ దాని గురించి ఇంకా క్లారిటీగా ఏమైనా తెలుసుకోవాలనిపించినా కానీ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా వాట్సాప్లో నాతో కాంటాక్ట్లోకి రండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏం కావాలో అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానిలో. ఓకేనా, ఏం చెప్పానో జాగ్రత్తగా అర్థమైంది కదా. 30 డేస్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం కోచింగ్, 30 డేస్ ప్రోగ్రామ్ ఇది. అండ్ నీట్కి కూడా కావాలి అంటే ఎంసెట్ అంటే ఇంకా అది లాంగ్ టర్మ్ అంటే ఐ మీన్ కొంచెం మే జూన్ వరకు టైం ఉంది కాబట్టి అది మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ మెయిన్స్ కావాలా, నీట్కి కావాలా, అండ్ ఎంసెట్ కావాలనేది ఏదైనా సరే, ఎనీ డౌట్స్ ఏదైనా దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఓకేనా, సో చెక్ చేసుకున్నానా, చెక్ చేసుకొని ఉన్న టైం తక్కువ టైం ఉంది కాబట్టి ఆ మీకు ఎక్స్ప్లెనేషను, అసైన్మెంట్స్, డౌట్స్ క్లారిఫికేషన్తో పాటుగా అసలు ఎలా చదువుకోవాలి, అందరికీ కోచింగ్కి వచ్చే వాళ్ళనే కాదు అందరికీ కూడా అసలు ఎలా చదువుకోవాలి, ఉన్న టైం ఎంత, ఈ టైం లోపల మనం ఎంత చదువుకొని ఆన్సర్ చేయగలుగుతాము, ఫస్ట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత చదువుకోగలుగుతాం, సెకండ్ టైంకి ఇంకెంత యాడ్ చేసుకొని చదువుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము చక్కగా నీట్గా, ఏమేమి చదువుకుంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ విత్ గైడెన్స్. ఓకేనా, థ్యాంక్ యూ.